నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ తేజ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ అవుతోంది. మోక్షజ్ఞ వివాహానికి సిద్ధమైపోయాడు. సినిమాలోకి ఎంట్రీ ఇస్తానన్న మోక్షజ్ఞ ఇప్పుడు సడన్ గా పెళ్లి చేసుకుంటున్నారా అని ఆశ్చర్యపోతున్నారా? మరి నిజంగానే మోక్షజ్ఞకి ఇప్పుడు పెళ్లి తర్వాతే జాతకం మారుతుందని నమ్ముతున్నారు మన నందమూరి జూనియర్ ఎన్టీఆర్, అలాగే మన బాలకృష్ణ. సో అందుకే అందరూ మాట్లాడి ఇప్పుడు మోక్షజ్ఞకి పెళ్లి చేయాలని డిసైడ్ అయినట్టుగా సమాచారం. ఈ సందర్భంగా మోక్షజ్ఞ ఎంగేజ్మెంట్ని ఫిక్స్ చేశారట. ఈ ఎంగేజ్మెంట్కి ఎంతోమంది అద్భుతమైనటువంటి వ్యక్తులను అందరినీ కూడా పిలిచారు. సడన్గా ఫిక్స్ చేసింది కాబట్టి దగ్గరలో ఉన్న వాళ్ళని మాత్రం ఎంతో గ్రాండ్గా పిలిచి సెలబ్రేట్ చేశారట. సో కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ మధ్య పవన్ కళ్యాణ్ అలాగే నందమూరి బాలకృష్ణ ఇద్దరు కూడా మంచి మిత్రులు అయ్యారు. అన్స్టాపబుల్ వల్ల కొంచెం, అయితే తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి వల్ల మరికొంచెం. అలా నందమూరి బాలకృష్ణ ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కూడా ఎంతో క్లోజ్గా ఉన్నట్టుగా తెలుస్తోంది. సో అందుకే పవన్ కళ్యాణ్ని తన కొడుకు ఎంగేజ్మెంట్ తరఫున స్పెషల్గా ఇన్వైట్ చేశారట. సో బాలకృష్ణ మరి పిలిచిన ఇన్విటేషన్కి మన పవన్ కళ్యాణ్ కూడా ఎంతో స్పెషల్గా వచ్చి మోక్షజ్ఞకి ఆశీర్వాదాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక మోక్షజ్ఞ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విషయానికి వస్తే, తను హైదరాబాద్కి చెందిన ఓ ప్రముఖ రాజకీయ అలాగే వ్యాపారవేత్తకి చెందినటువంటి కుమార్తెని. భారీగా ఆస్తిపాస్తులు అయితే దండిగా ఉన్నాయని తెలుస్తోంది. అందుకే మోక్షజ్ఞ వివాహాన్ని ఇంత గ్రాండ్గా అలాగే తొందరగా జరిపించడానికి కారణం కూడా అదే. మంచి సంబంధం వచ్చింది, ఎలాగో పెళ్లి వయసు వచ్చేసింది కాబట్టి మోక్షజ్ఞకి పెళ్లి చేస్తే తర్వాత తను అనుకున్నది చేసుకోవచ్చని కాబట్టి బాలకృష్ణ ఈ పెళ్లి ఫిక్స్ చేసినట్టుగా చెప్తున్నారు.